Hi friends, inko andamaina blouse design ni aari needle tho normal needle tho e vidhanga stitch cheyalo chupistanu. Meelo evarkaina aari materials kavalanukunte screen pen kanipistunna number ki WhatsApp cheyandi. Mam silted work chesetappudu oka reel use chesi double line e vidhanga teeskovalo chupista. Okati end itla untundi kada. Meeku enta thread kavalo ila open cheseyandi reel nunchi. Akkada meeru ila pattukoni knot anedi veseskondi. నాట్ వేసుకుంటే మీకు డబల్ లైన్ అయింది కదా థ్రెడ్. సో ఇప్పుడు ఈ రీల్ని కింద ఫ్రీగా వదిలేస్తే మీరు ఎంత థ్రెడ్ తీసుకున్నారో అంతవరకు డబల్ లైన్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఒకే రీల్లో డబల్ లైన్ థ్రెడ్ తీసుకోవడనమాట. మనం టూ రీల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఎండుకు వచ్చేసిన తర్వాత మీకు తెలిసిపోతుంది అంటే మన వర్క్కి సింగిల్ లైన్ వస్తుందా డబల్ లైన్ వస్తుందా. అలాంటప్పుడు కొంచెం థ్రెడ్ ఉండగానే మనం డిజైన్లో నాట్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ చేస్తున్నాను. ఇవి మనకి కొంచెం తొందరగా అయిపోతాయి. ఈ బోర్డర్ వర్క్స్ అనేవి సింపుల్గా చాలా క్లాసీగా రిచ్ లుక్ ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. డిజైన్ అనేది చాలా బాగుంది. ఇక్కడ 2 mm షుగర్ బీడ్స్ అన్నీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఐ షేప్లో మనము ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి కుందన్స్ని స్టిచ్ చేసుకోవాలి. మనం ఎటువంటి సిల్క్ థ్రెడ్ కలర్ యూజ్ చేస్తున్నామో ఆ కలర్ కుందన్స్ని పెట్టుకోవాలన్నమాట. సో మ్యాచింగ్గా బాగుంటుంది. ఇదే కాకుండా మీ శారీలో ఎటువంటి మ్యాచింగ్ ఉంటుందో కలర్ అటువంటి సిల్క్ థ్రెడ్ అటువంటి కుందన్స్ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ 4 mm క్లిప్ స్టోన్స్ చుట్టూ
చేశాను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి. ఇక్కడేమో నేను 4mm క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేస్తున్నాను, అంటే మనం పైన కూడా చైన్ స్టిచ్ బీడ్స్ వేసుకునే లోపల ఇది డ్రై అయిపోతుంది కదా, అందుకని ఈ విధంగా నేను స్క్వేర్ క్లిప్ స్టోన్స్ పెట్టాను. పైనేమో ఐ షేప్లో ఉన్న కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 12తో ఈ స్క్వేర్ క్లిప్ స్టోన్ చుట్టూ నేను 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రతి క్లిప్ స్టోన్ చుట్టూ మనం స్టిచ్ చేసుకోవాలి. మనం 4 బీడ్స్ తీసుకుంటున్నాం కదా, క్లాత్కి పట్టి ఉండాలి అని అంటే ఖచ్చితంగా పైనుంచి సపోర్ట్ నాట్స్ వేసుకోండి. తర్వాత క్లిప్ స్టోన్కి మధ్యలో 3mm మెటల్ సిల్వర్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను సిల్వర్ కలర్ జర్దోజీ రింగ్ని కుందన్స్ చుట్టూ స్టిచ్ చేసేస్తున్నాను. నార్మల్ నీడిల్ 12 యూజ్ చేస్తున్నాను. మనం బీడ్స్కి జర్దోజీకి సేమ్ నీడిల్ యూజ్ చేస్తాము నార్మల్ నీడిల్తో. యారీ వర్క్ రాని వారు ఈ విధంగా నార్మల్ నీడిల్తో సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ స్టిచ్ చేసేసుకోండి. తర్వాత ఈ ఐ షేప్కి కుందన్కి మధ్యలో ఒక 3mm మెటల్ సిల్వర్ బీడ్, 2 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోండి. సో ఇదే ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మీరు ఫుల్గా స్టిచ్ చేసేసుకుంటే బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరికైనా యారీ మెటీరియల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.